ప్రవర్తన వల్ల ఆయనకు కోపము వేదన కలగజేశారు. కనుక మీరు ఆరాధించే బలిపీఠము ఇప్పుడే బద్దలైపోతుంది అని హెచ్చరిక చేశాడు. తక్షణమే రాజు అక్కడుండి ఆరాధిస్తున్నాడు కనుక రాజుగారికి ఏమొచ్చింది చెప్పండి? కోపము వచ్చింది అక్కడ. ఎందుకండి? రాజునే శాసించగలిగి అక్కడ దేవుని మాటను బయలుపరిచినందుకు రాజుగారు అంటున్నాడు, చెయ్యి సాచి ఆ మనిషిని పట్టుకునండి, బంధించండి అని. చెయ్యి చాపగాని చెయ్యి ఏమైంది చెప్పండి? ఎండిపోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. తక్షణమే ఎండిపోయింది. తక్షణమే దేవుని ఆజ్ఞ ఆ బలిపీఠం మీద రాగా బలిపీఠము రెండుగా బద్దలైపోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. వారు ఆరాధించే బలి ఏమైంది చెప్పండి? అక్కడ తగిలిపోయింది. ఎవరు దేవుడు తెలుసుకొనడమని ప్రవక్త అక్కడ మాట్లాడుతూ ఉండగా అక్కడ రాజు అంటున్నాడు, అయ్యా నా చెయ్యి మరలా ఎముకలాగా అయిపోయింది, వెనక్కి రావటలేదు. నీ దేవుడు శక్తివంతుడు కనుక నాకు సహాయం చేసి మరలా నా చేతిని నాకు దయచేయమని ప్రార్థన చేయగా దైవజనుడు దేవునికి మొరపెట్టాడు. తక్షణమే ఏమైంది చెప్పండి? చెయ్యి మరలా బాగైంది. దేవునికి స్తోత్రము. అలా అక్కడ రెండు సూచనలు జరిగినాయి. దేవుని మాట ఇశ్రాయేలీయులు అక్కడ ప్రజలందరి కనులు తెరవబడిని, అలాగనే బలిపీఠము బద్దలైపోయింది. ఆ తర్వాత రాజు చెయ్య ఎండిపోయింది, తిరిగి మరలా బాగయింది. దేవునికి స్తోత్రము. అలా కనుక పౌరుషము కలిగినట్టుగా మీరు ఉండండి అంటున్నాడు. కనుక చూడండి, 2 తిమోతి 3:16 దైవజనుడు సమర్థుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడునట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకును తప్పుదిద్దుటకు నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమయ్యున్నది. దైవజనుడు సమర్థుడై పౌరుషము కలిగిన వాడైతే అక్కడ ఏముంది చెప్పండి? దేవుని కార్యాన్ని చూపించగలుగుతాడు. కనుక దైవజనుడు సమర్థుడు కనుక ఆ రాజు అన్నాడు, అయ్యా నాకు మేలు చేశావు, మా కళ్ళు తెరిపించావు, జీవము కలిగిన దేవుని సన్నిధిని మేము మర్చిపోయి మాకిష్టమైన ఆరాధనలు మేము చేస్తున్నాం, మా కనులు తెరవబడినీ కనుక మీరు వచ్చి మా ఇంటిలో భోజనం చేయమంటే నేను ఇక్కడ అన్నపానములు ముట్టను నా దేవుడి చేత నాకు సెలవైంది. కనుక ఈ స్థలము శాపగ్రస్తమైనది కనుక నా దేవుడు నాకు ఇచ్చిన సెలవు చొప్పున నేను దేవుని శక్తిని మీరు చూశారు కనుక ఆ దేవుణ్ణి మీరు తెలుసుకున్నారు కనుక 2 తలంపుల మధ్య ఉండక యెహోవాయే దేవుడని మీరు తెలుసుకునండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ అని చెప్పి ఆ ప్రవర్త దేవుని శక్తిని కనపరిచి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దైవజనుడు సమర్థుడై ఏమన్నారు చెప్పండి? ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకును తప్పుదిద్దుటకు నీతి యందు శిక్ష చేయుటకు దైవజనులకు అధికారం ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యము మీద ఆధారపడిన దైవ సేవకుడు తప్పుదిద్దటానికి, ప్రజలను దేవుని వద్దకు నడిపించటానికి, ఉపదేశించటానికి, సత్యమందు న్యాయము చేయటానికి కూడా దేవుడు అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఆ దైవజనుడు పౌరుషము కలిగిన వాడు,
దేవుని మాటను బట్టి వచ్చాడు. అక్కడ నిలివెత్తు రాజుగారు బంగారం ఇస్తానన్నా సకరాజ్యం ఇస్తానన్నా ఆ రాజు మాట విననే వినలేదు. ఎందుకంటే దేవుని శక్తిని మీరు తెలుసుకోనండి. ఎందుకంటే దేవుని ఆజ్ఞకు లోబడని, దేవుడు మీ పక్షాన చేసిన మేళ్ళను తలుచుకొనని, ఈరోజు మరి మీరు ఈ లోకంలో దుష్ట సాంగత్యం దుష్ట ఆలోచనలతో మంచి త్రోవలో నుండి మీరు తొలగిపోతున్నారని చెప్పి ఆనాడు ప్రజలను ఆయన వారి కనులను తెరిపించాడు. దేవునికి సోద్రము అరుళయ. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు చెప్పండి. 1 కొరింథీ 16:13 చూడండి చెప్పండి. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము కలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములను ప్రేమతో చేయండి. దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ. మెలకువగా ఉండండి, విశ్వాసములు నిలకడగా ఉండండి, పౌరుషము కలిగిన వారిగా ఉండండి, మీరు బలవంతులై ఉండండి, మీరు చేసే కార్యములు ప్రేమతో చేయండి. దేనిలో పౌరుషం ఉండండి చెప్పండి. భక్తిలో పౌరుషము కలిగి ఉండండి, మెలకువ కలిగి ఉండండి. ఎందుకంటే ఈ భూమి మీద జట్టి అయిన వాడు పోరాడకపోతే మీకు కిరీటము, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు మీరు నియమము ప్రకారము పోరాడకుంటే, మీరు నియమము ప్రకారముగా పోరాడకపోతే వానికి కిరీటము దక్కదు. మీకు కిరీటము దేవుడిచ్చే జీవ కిరీటము మీరు దక్కదు. దేవునికి సోద్రము హల్లెలూయ. కనుక దేవుడు అంటున్నాడు ఆ జీవ కిరీటాన్ని నీకు ఇవ్వకూడదని, దేవుడు నీకు ఇచ్చిన ఆ తలాంతును సాతాను దొంగిలించాలి అని వారు ఎంతగానో నీ మీద ఏం చేస్తున్నాడు చెప్పండి, దాడి చేస్తూ ఉన్నాడు. కనుక ఆ దాడిని నీవు ఎదుర్కోవాలి అంటే నీ భక్తిలో పౌరుషం ఉండాలి, నీవు మెలకువ కలిగి ఉండాలి. కనుక నీవు చేసే ప్రతి పనిలో ప్రేమతో చేయండి. కనుక సాతాను మిమ్మలను ఏమీ కూడా చేయలేదు. కనుక మీ ప్రేమ యథార్థమైనదిగా ఉండాలి, పౌరుషము కలిగిన వారిగా ఉండాలి, బలవంతులై ఉండాలి. మీరు ఎలా ఉండాలి చెప్పండి, మెలకువ కలిగి ఉండండి. ఇది ఎప్పుడు నాన్నగారు చెప్తున్నమాట. నాన్నగారు ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవారు. కనుకనే భక్తిలో పౌరుషం లేకపోతే, మెలకువ లేకపోతే మీరేం చేస్తాడు చెప్పండి, సాతాను మీలో ఉన్న ఆ భక్తి తాత్పర్యాన్ని, ఆ యొక్క ఆవగించంత విశ్వాసాన్ని వాడేం చేస్తాడు చెప్పండి, ఎత్తుకుని పోతాడు. కనుక ఆ విశ్వాసాన్ని మీరు కాపాడుకునండి, పౌరుషము కలిగిన వారిగా ఉండండి. కనుక ఈ లోకములో సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి, గద్దించు సింహము వలె గంతులు వేస్తున్నాడు. ఎవరిని మింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి, వెతకతూ తిరుగుతూ ఉన్నాడు. కనుక మీకున్న విశ్వాసాన్ని, మీకున్న ఆ యొక్క తలాంతును వాడు ఎత్తుకుని పోవాలి అని వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి, మిమ్మలను తనకు దాసులుగా చేసుకోవాలని చెప్పి వాడు ఎంతో ఏం చేస్తున్నాడు చెప్పండి, వల వేస్తూ ఉన్నాడు. దేవునికి సోద్రము హల్లెలూయ. కనుక యేసు ప్రభువారు ఆయన శరీరధారి అయ్యున్న దినములలో ఆయన శిష్యులు ఎంతగానో ప్రభు కార్యాలు చూస్తున్నారు. వారు యేసు ప్రభు వారికి సర్వాధికారం ఇచ్చాడు, మీరు వెళ్ళండి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, ఇస్రాయేల్ మార్గాల్లోనికి వెళ్ళండి, కానీ సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, వ్యాధులను స్వస్థపరచండి, దయ్యాల మీద మీకు నేను అధికారము ఇస్తున్నాను అని చెప్పారు. చూడండి మార్కు సువార్త 9:18
అది ఎక్కడ వాణిని పట్టును, అది ఎక్కడ వాణిని పట్టును, అక్కడ దానిని పడద్రోయును, అక్కడ వాణిని పడదోసెను. అప్పుడు వారు, అప్పుడు వాడు నురుగు కార్చుకొని, నురుగు కార్చుకొని పళ్ళు కొరుకుకొని, పళ్ళు కొరుకుకొని మూర్చిల్లును, మూర్చిల్లెను దానిని వెళ్ళగొట్టుడని, దానిని వెళ్ళగొట్టమని మీ శిష్యులను అడిగి తిని కాని, మీ శిష్యులను నేను అడిగి తిని కాని అది వారి చేత కాలేదని, వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను, ఆయనతో చెప్పాను. అందుకాయన విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంత కాలము మీతో నుండును, నేను ఎంత కాలము మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహించును, ఎంతవరకు నేను మిమ్మలను సహించును, సహించదను. యేసు ప్రభు కొండ మీద ఏకాంతముగా ప్రార్థన చేసి ఆయన ఉపవాస ప్రార్థనలో వస్తూ ఉండగా కొండ కింద ఉన్న శిష్యులు ఏం చేశారు చెప్పండి? బాగా తిని మత్తులుగా ఉన్న సమయంలో అక్కడికి ఎవరు వచ్చారు చెప్పండి? సాతాను పట్టిన వాడిని యేసు ప్రభు శిష్యుల దగ్గరకు తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. తీసుకుని వచ్చినప్పుడు, అయ్యా నా బిడ్డను బాగు చేయండి అయ్యా అని చెప్పి ఆ బిడ్డను తీసుకొచ్చి మరి వాళ్ళ పాదాల దగ్గర పడవేస్తే వారు చేయవలసిందంతా చేశారు. వారు ఏం చేశారు చెప్పండి? యేసు ప్రభు ఏమి తెలియపరిచాడో వాటన్నిటినీ తెలియచేశారు. కానీ సాతాను మాత్రము వారిలో నుండి వెళ్ళిపోలా. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక అక్కడ యేసు ప్రభు వారి శిష్యులతో తర్కం చేస్తున్నారు. ఏమిటయ్యా మీరు బాగు చేస్తారని, ఆయన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని మేము విని ఇక్కడికి వచ్చాం, కనుక నా బిడ్డను ఎంతో దూరాన్నించి తీసుకుని వచ్చాను, నా బిడ్డకు స్వస్థత ఇవ్వలేరా, కనుక మిమ్మల్ని నమ్మి నేను వచ్చాను అని చెప్పి అక్కడ వాళ్ళందరూ కూడా తర్కవాదన ఆయన శిష్యుల్లో పడుతూ ఉంటే ఆయన శిష్యులతో తర్కవాదన చూసినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఎందుకు మీరు తర్కవాదన చేస్తున్నారు, వారు ఏంటి అని అడిగితే మీ శిష్యుల యొద్దకు నా బిడ్డను తీసుకుని వచ్చానయ్యా, ఎందుకంటే వాడి మీద దయ్యం పడినప్పుడల్లా నురగ కాచుకుంటాడు, అగ్నిలో పడతాడో నీళ్ళల్లో పడతాడో తెలియదు, కానీ నా బిడ్డను బాగు చేయమని మీ యొద్దకు నేను తీసుకుని వచ్చానయ్యా. మీ శిష్యులు బాగు చేయలేకపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వల్లనైతే సమస్తము సాధ్యమే. ఆయన శిష్యులను అంటున్నాడు, అక్కడే అంటున్నాడు ఏమన్నారు చెప్పండి? అందుకాయన విశ్వాసము లేని తరము వారలారా, ఏమన్నారు చెప్పండి? విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంత కాలం మీకు బోధించాలి, ఎంతకాలం ఎన్ని కార్యాలు మీరు చూస్తారు? జట్టి అయిన వాడు పోరాడినప్పుడు మీరు వాడితో పోరాడకపోతే ఆ రోజు మీరు విజయాన్ని చూడగలరా? జట్టి అయిన వాడు ఏదో ఒకరోజు మీతో పోరాడినప్పుడు ఆ పోరాటంలో మీరు నిలబడాలని నేను తెలియజేశాను కదా, కనుక అప్పుడు మీకు ఆ కిరీటము రావాలి అంటే మీరు పౌరుషము కలిగిన వారిగా ఉండాలి కదా. కనుక అక్కడ ఏమన్నారు చెప్పండి? అందుకు విశ్వాసము లేని వారా, ఎంతకాలము నేను మిమ్మలను మీతో ఉండును, మీతో నేను మిమ్మలను ఎంతకాలము సహించగలను, ఎంతకాలము ఎన్ని కార్యాలు చూసినా మీరు విశ్వాసం లేని వారిగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఒక వ్యాధి కలిగితే, ఒక బాధ కలిగితే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఏమి చేయాలో అర్థం కావట్లా కొంతమంది మంత్రాలకు వెళుతున్నారు, కొంతమంది ఎక్కడెక్కడికో వెళుతున్నారు, కానీ దేవుడు అంటున్నాడు ఆ జట్టి అయిన వాడు పోరాడినప్పుడు మీకు వ్యాధి కలిగినా, సైతానుడే శోధించినా అప్పుడు మీరు వాటితో పోరాడకపోతే మీకు కిరీటము దక్కనే దక్కదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక యేసు ప్రభు ఆ యొక్క విషయాన్ని వారిని గద్దించి ఆ తర్వాత ఆ పిల్లవాడిని తండ్రితో అంటున్నాడు, నీవు నమ్ముస్తున్నావా, ఈ కార్యము చూడాలి అంటే నీలో నమ్మకం ఉన్నదా అనంటే
ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా నేను నమ్మే వచ్చాను కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే నాలో అవిశ్వాసం ఉన్నదయ్యా, ఆ అవిశ్వాసం లేకుండా నన్ను బాగు చేయయ్యా, నేను నమ్మే వచ్చాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నమ్మాను అనే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, తక్షణమే ఆ కుమారుడు బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నమ్ముట నీ వల్లనైతే నీ బాధ, నీ రోగం, నీ సమస్య, దేవుడు అంటున్నాడు సమస్తము నీకు అన్నీ కూడా సాధ్యమే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నమ్మండి. దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను వారు చూచారే కానీ నమ్మలేకపోయారు, ఆయన ఆజ్ఞల మీద తిరగబడ్డారు, కనుక దేవుణ్ణి దూరంగా పెట్టారు, శ్రమల పాలయ్యారు, అనేక శోధనలకు గురి అయ్యారు. కానీ తిరిగి మరలా వారి ఎదుట గొప్ప దైవ సేవకుణ్ణి నిలబెట్టి వారు ఆరాధించే బలిపీఠాన్ని దేవుని శక్తి చేత బద్దలైపోగానే ఇశ్రాయేలీలందరూ అంటున్నాడు, యెహోవాయే దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యెహోవాయే దేవుడు, కనుక ఆయనే మనకు సృష్టికర్త, ఆయనే మనకు జీవము కలిగిన దేవుడని ఇశ్రాయేలీలందరూ కూడా ఒప్పుకున్నారు. కనుక మనము అలాంటి బలహీనతలో పడకుండా, అలాంటి తప్పు మార్గాల్లో నడవకుండా దేవుడు అంటున్నాడు, మీ దేహాలను దేవునికి సమర్పణ చేయండి. మీ దేహాలు ఇప్పుడు దేవునికి సమర్పణ చేయండి. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమైనది. చదవండి వాక్యాన్ని. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను, మీ దేహాలను ఆయనకు సమర్పణ చేయండి. దేవుని వాక్చల్యతను బట్టి మిమ్మలను నేను బ్రతిమిలాడుకొని సున్నాను. ఇట్టి సేవ ఎంతో మీకు యుక్తమై ఉన్నది. ఇది కనుక దేవుడు అంటున్నాడు, సహోదరులారా ఏమన్నారు చెప్పండి, పరిశుద్ధమును అనుకూలమై ఉన్న సజీవ యాగముగా మీరు దేవునికి సమర్పణ చేసుకునండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవునికి సమర్పణ అవ్వండి. కనుక దేవుడు మీకు అనేక విషయాల్లో సహాయం చేస్తాడు. ఇటు సేవ మీకు ఎంతో యుక్తమైనది. కనుక ఈ లోక మర్యాదను అనుసరింపక, మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మలను పిలిచినవాడు పరిశుద్ధుడు, సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఆ విధముగా ఈ లోక మర్యాదను అనుసరింపకండి. ఈ లోక మర్యాదను అనుసరిస్తే దేవుడు వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి, తోసివేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఈ లోక మర్యాద ఆయనకి ఇష్టం లేదు. ఈ లోక మర్యాదలో ఆయన మీరు పాలిపంపులు కలిగిన వారు కాదు, దేవుని ప్రత్యేకించబడిన జనమై ఉన్నారు, ఆయనను ఆరాధించే జనమై ఉన్నారు. చీకటి సంబంధులుగా ఉన్నవారిని వెలుగు సంబంధులుగా చేశాడు. కనుక మీరు ప్రత్యేకించబడిన వారు, ఆయన సొత్తై ఉన్నారు, ఆయనను మీరు ఆరాధించాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఈ లోక దాసుడిగా, ఈ లోక అధికారానికి మీరు దాసులు కాకండి. ఈ లోక అధికారి అంటే సాతానుకు దాసులు కాకండి. కనుక అధికారులు, ప్రభుత్వాలను మనం గౌరవించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. కానీ అది కాదు నేననేది, ఈ లోక అధికారి సాతానుకు మీరు దాసులు కాకండి. మీరు విలువ పెట్టి కొనబడ్డారు, కనుక మీరు మనుషులకు దాసులు కాకండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని పిలిచాడు. కనుక దేవుడు అంటున్నాడు, మీరు నా బిడ్డలుగా పౌరుషము కలిగిన వారిగా ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేసే ప్రతి పని ప్రేమతో చేయండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగా. హల్లెలూయా. నా జీవితంలో కూడా నేనేం చదువుకోలేదండి, నేను నత్తివాడిని, సరిగా మాట్లాడలేను, భయంకరంగా విగ్రహ ఆరాధన చేసిన వాడిని అండి. అయ్యగారు ఆ మాట చెప్పగానే నాకు ఇంకా ధైర్యం వేసింది.
పెద్ద పెద్ద వాళ్ళనే దేవుడు నడిపిస్తున్నాడని. అయితే నా సాక్ష్యం ఏంటంటే నేను చేతి పని చేస్తానండి, వడ్రంగి పని. మరి నేను దేవుణ్ణి నమ్ముకొని పాటలు రాయటం జరిగింది. అయితే ఒక 4 సంవత్సరాల మట్టి చాలా భయంకరమైన కరువు వచ్చిందండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండదండి. ఆ రోజు పని ఆపేస్తారు, ఇంటికి వెళ్ళిపోతాను. ఇంట్లో వాళ్ళు అయ్యా ఏమైనా తెచ్చావా అన్నట్లుగా నా కోసం ఎదురు చూస్తారు కదండి. నెల మొత్తంలో నేను 2 సార్లు 3 సార్లునే పని చేసేవాడిని. అంతే, నాకు ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండేది కాదు. అంత వేదనకరమైన జీవితం నేను జీవిస్తున్నప్పుడు ఇక్కడ ప్రసన్న గారని అలాగే చిన్ని గారని ఇక్కడికి మందిరానికి వస్తున్నారయ్యా, మా మందిరానికి రాయా, నీకు బాగుంటుంది, దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు. అప్పుడు నేను వినిపించుకోలేదండి. అయితే నేను ఇక్కడ సూరంపల్లి దాటి ఇంకో ఊర్లోని ఎన్ఆర్ఐ కాలేజీ ఉందండి, అక్కడికి మా అల్లుడిని ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్ళాను. ఆ రోజు ఆదివారం లేట్ అయిపోయిందని చెప్పి గబగబా ఇక్కడ మందిరం ఉంది కదా సర్లే వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాము, ఎక్కడైనా దేవుణ్ణి గణపరచాలి, ఈరోజు నేను దేవా నేను చర్చికి వచ్చానని చెప్దామనే నేను ఇక్కడికి వచ్చానండి నిజంగా. అయితే ఇక్కడికి రాగానే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు పని ఉండట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా కుటుంబం కూడా చాలా ఇబ్బందికరంగా నడుస్తుంది అయ్యా అని. ఎంత ఇబ్బందికరంగా అంటే ఒక రోజున 600 వస్తే కొంచెం బియ్యం కూరగాయలు తీసుకెళ్ళి తినాలన్నంత ఇబ్బందిగా నేను ప్రయాణం చేశానండి. మరి ఈ స్థలంకి వచ్చి నేను ఇక్కడ ప్రార్థన చేశానండి, ఒకే ప్రార్థన చేశాను, అయ్యా ఇంతవరకు నడిపించింది దేవా, ఈ స్థలానికి ఎందుకు నడిపించావు నాకు తెలియదు అయ్యా, నేను నమ్ముతున్నానయ్యా బైబుల్ గ్రంథంలోని ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నాకు అనే దృష్టి ఉంటుంది, నా చెవులు ఆలకిస్తాయని మాట్లాడావు కదయ్యా, అయ్యా నేను పని చేసుకుంటానయ్యా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను ఆశీర్వదించు అని ఒకే ఒక ప్రార్థన చేశాను అంతేనండి. ప్రార్థన అయిపోయింది, అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. దేనికోసం ప్రార్థన చేయమంటా బాబు అన్నారు. వాస్తవంగా అయితే నేను నాకు పని లేదండి, పని కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి. అయ్యగారు నేను పాటలు రాస్తాను అయ్యగారు, దేవుని పరిచర్యలో ఇంకా నేను వాడబడాలని నా కోసం ప్రార్థన చేయండి అని ఒక మా అలాగా ఒక మాట చెప్పి ప్రార్థన చేపించుకొని ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయానండి. నేను ఇంటికి వెళ్ళానో లేదో ఎమ్మటే ఫోన్ వచ్చిందండి, కంపెనీ దొరికింది, వాళ్ళు మంచోళ్ళు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు అని ఒక్కరోడు ఫోన్ చేసేటప్పటికప్పుడు వెళ్ళంగానే అక్కడ వెళ్ళాను. వెళ్ళంగానే వెళ్ళాలండి, నేను మధ్య మధ్యలో ప్రార్థనకు వెళ్తాను, మీకు ఇబ్బంది లేదంటేనే నాకు దేవుడి విషయంలో అడ్డు చెప్తే నాకు ఇలా ఉండదని అని చెప్తే నానా మేము ప్రార్థన చేసే వాళ్ళం, ఏం పర్లేదు చేసుకోమన్నారు. నేను ఈ మందిరానికి నడిచి 6 వారాలు అయిందండి. 6 వారాల నుంచి కూడా నా దేవుడు సమృద్ధైన పనినిచ్చాడండి. ఎన్నో చిక్కుల నుండి నన్ను విడిపించాడు, కొంచెం కొంచెం అప్పులు కానీ అవన్నీ కట్టడానికి అన్నిటి కృప చూపించాడు. నేను చాలా సంతోషంగా ఉన్నానండి. అందుకనే ఈ మందిరం ప్రార్థనా మందిరం అనే పాట మీ ఎదుటికి పాడాలని అనుకున్నాను. ఇంకా మీరు నా కోసం ప్రార్థన చేయండి. నిజంగా గొప్ప దేవుడు నేను ఈ మందిరంలోకి వచ్చి ఆ ప్రార్థన చేయటం ఏంటంటే నేను చాలా చోట్లకి వెళ్ళి ప్రార్థన చేశాను, కానీ ఈ మందిరంలో ప్రార్థన చేయగల గంటల్లోనే నా దేవుడు అద్భుతం చేశాడండి. ఈ చిన్న సాక్షులు దేవుడు దీవించింది కాక నేను నిలబడటానికి ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలండి. కూడి వచ్చి మీ అందరికీ నా వందనాలు. నా పేరు రాజేష్, మాది మైలవరం దగ్గర వెళ్ళడం. నాకు వివాహం అయిన 2 సంవత్సరాల దాకా కూడా నాకు పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే హాస్పిటల్లో చూపించుకుంటే నా భార్యకి నీటి బుడుగులు ఉన్నాయన్నారు, అది కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదండి. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు మంత్ రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చారండి. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడే నా భార్య మంత్ వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలా హాస్పిటల్లో తిరుగుతున్న సమయప్పుడు ఈ నున్నలో మా చుట్టాలబ్బాయి ఒక అతను ఉంటే చెప్పాడండి, సన్నిధిలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయని. తన భార్యకి కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తను చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కార్యం జరిగింది. తను చెప్పిన తర్వాత ఈ సన్నిధికి వచ్చానండి. ఈ సన్నిధికి వచ్చిన తర్వాత దైవజనులు వాక్య పరిచర్య కానీ ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు అనుకున్నా నేను ఈ సన్నిధికి నేను ఉన్నంతకాలం కూడా ఈ సన్నిధికి రావాలి, నా కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నడిస్తే నేను బాగుపడతాను అనుకున్నామండి. అదేవిధంగా నా కుటుంబంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే ఆ సన్నిధికి ఎందుకు, ఎక్కడైనా దేవుడు ఉంటాడు, ఆ సన్నిధిలోనే దేవుడు ఉండారన్నా కానీ ఈ సన్నిధికే వెళ్ళాలని నేను పట్టుబట్టుకొని
అరే వచ్చానండి, వచ్చిన తర్వాత దైవజనులు చెప్పాను మీకు ఏం బాధ లేదమ్మా, దేవుడు మీకు బిడ్డలు ఇస్తారని చెప్పారండి. చెప్పి అలా నడుస్తున్న సమయం అప్పుడు నా భార్యకి బిల్ల లేకుండానే మంత్ వచ్చిందండి. తర్వాత మళ్ళీ ఆగింది, మళ్ళీ తర్వాత మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే క్లీనింగ్ అన్నారు. అయ్యి కాదులే అమ్మ, మీరేం భయపడబాకండి, అమ్మగారు ఎంత ధైర్యం చెప్పారు. అలాగే పౌర్ణమి నాడు ఆరాధన జరిగింది అండి. ఆ 24 గంటల ఆరాధనలో నేను, నా భార్య, టీచర్ గారు, ఇంకా గర్భఫలం లేని వాళ్ళు వాళ్ళిద్దరూ పాల్గొన్నారండి. ఆ ఆరాధన అయిన తర్వాతే అయ్యగారు దర్శనంలో చెప్పారండి, దేవుడు బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారు. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే కార్యము కొద్ది రోజుల్లోనే జరిగిందండి. జరిగిన తర్వాత దేవుడు దయవల్ల ఒక పాపనిచ్చాడు దేవుడు. ఇక నేను చాలే అనుకుని ఉన్నానండి. నేనేక ఈ సన్నిధికే నడుస్తాం, దైవజనులు చెప్పిన మాట ప్రకారమే నడుస్తాం అన్న ఆశతో నడుస్తున్న సమయం అప్పుడు మళ్ళీ నా భార్యకి మళ్ళీ మంత్ రాలేదు, ఏమీ లేదండి. అలా రాకుండా ఉండగానే మళ్ళీ ఎమ్మట్లోనే నా భార్య కన్సీవ్ అయిందండి. ఏంటా అని నేను మళ్ళీ టెస్టింగ్ చేయించుకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ అన్నారు. దేవునికి స్తోత్రం. అనుకోని రీతిగా ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను అనుకోని రీతిగానే నాకు దేవుడు అమ్మగారు ప్రార్థన చేశారండి, అయ్యా సౌందర్య ఒక మగబిడ్డని దయచేయని. అమ్మగారు ప్రార్థన చేసిన వెంటలోనే ఆ కొద్ది సమయంలోనే మా అత్తగారు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మగబిడ్డ అని చెప్పింది. చాలా ఆనందపడ్డానండి. నా ఆశ ఏంటంటే నేను ఎంతో ఘోర పాపనండి, ఈ సన్నిధికి వచ్చిన తర్వాతే ఇలాంటి గొప్ప తల్లిదండ్రుల దగ్గర ఉన్న తర్వాతే నాలో ఈ మార్పు అనేది వచ్చింది. నా ఊర్లో నేను ఎంతో రౌడీవిజంగా ఉండేవాడిని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత గొప్ప తల్లిదండ్రులు, ఎంత ప్రేమ చూపించేవాళ్ళు ఎక్కడ నేను చూడలేదండి. మీరు నా గురించి ఏమైనా అనుకోండి కానండి, నాకు వాళ్ళంటే చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. నేను వాళ్ళ గురించి ఏమైనా చేయాలని ఆశ ఉంది కానీ ఏమీ చేయలేకపోతున్నాను. దైవజనులు ఇప్పటి వరకు కూడా మన సంఘం గురించి, పునాదుల గురించి చెబుతున్నారు. ఎంతో ఆశతో, ఎంతో ప్రయాసతో సంఘ బిడ్డలు దారి తప్పిపోతున్నారని వారి స్వరాలు పగిలిపోయినా కానీ, వారికి శక్తి లేకపోయినా కానీ ఎంతో ఆశతో నా బిడ్డలు మళ్ళీ వస్తారని ఎంతో ఆశతో చెబుతున్నారండి. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా సంఘం గురించే రండి, ఎప్పుడూ సంఘం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొద్ది దినాలుగా ఉన్న నాకే అసలుకి ఎంతో బాధగా వేస్తుంది. గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక.